భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం శ్రీమత్ వికనస గురవే నమ మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష త్రయోదశి బోధవారం ఈరోజు త్రయోదశి రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు హస్తానక్షత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు వర్జున్ తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు దుర్ముహూర్త ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఐదు ముప్పై ఏడు సూర్యాస్తమయం ఆరు పదిహేను అమృత గడ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు సాయంకాల శుభ సమయం త్రయోదశి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి కూడా ఈరోజు చాలా అనుకూలం భగవద్గీత ప్రథమోధ్యాయంలో ఇంకా ఈరోజు ఏం జరుగుతోందో మనం తెలుసుకుందాం

కిమ్ కిం మహీకృతే ఓ మధుసూదన ముల్లోకాధిపత్యముల కొరకై నేను ఎవ్వరని కూడా చంపను పైగా ఇక ఈ భూలోక మండల విషయమైన నేను చెప్పనేలా అట్టే అట్లే వీరికి ఎవ్వరైనా నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపనే చంపను నాకు ముళ్ళోకాధిపత్యం ఇస్తానన్నా కానీ ఎవరినైనా చంపను ఇంకా భూలోకాలంలో సుఖ సౌఖ్యాల కోసం నేను చెప్పాలా కాబట్టి నేను ఎవరిని కూడా నన్ను చంపితే వాళ్ళని చంపుకోని తప్ప నేను మాటి ఎవరి మీద కూడా యుద్ధం చేసి ఎవరిని కూడా నేను చంపను అని చెప్పి చెబుతూ ఉన్నారు నిహత్య దాత్ర రాష్ట్రాన కా ప్రీతి స్వజ్జనార్దన పాపమే వాశ్రయోదస్మాన్ హత్వే నయన ఓ జనార్దన ఈ దాత్ర రాష్ట్రులు చంపి మనం బాపుకునేది ఏముంది వీరందరినీ కూడా చంపుట వల్ల మనకు పాపమే కలుగును కానీ వేరే ఏమీ కూడా కలగదు కదా అని చెప్పడం జరుగుతోంది ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూసుకుందాం